గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ధర్మం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ధర్మం అనగానే మన భారతీయంలో ధర్మం అనేదాన్ని వర్ణాశ్రమ రూపకంగా చెప్పారు. అయితే సామాన్యంగా ఈ రోజుల్లో ధర్మం అంటే ఏమిటో తెలియక, ధర్మం అంటే అది అనావశ్యకంగా మనకు ఏర్పరిచే కట్టుబాటు, మనిషి యొక్క స్వేచ్ఛను అరికట్టడం, ఊరికి గుడ్డిగా నొక్కివేయటం అనే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కనుక ధర్మం అంటే ఏమిటి అంటే ఒకదాన్ని సాధించటానికి కావలసినటువంటి సాధన అనే అర్థం. నిజానికి ధర్మం అంటే ఒక విషయాన్ని సాధించటానికి కావలసిన సాధన. ఈ సాధన అనేది మనం బయట ఉపయోగించే ఒక పరికరము అవుతుంది, మనము ఆచరించే ఒక పద్ధతి అవుతుంది. దీన్ని మనం ఎట్లా వినియోగిస్తే మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోగలం? దీనికి మన సాంప్రదాయకంగా చూస్తే భాష్యకారులు ఒకచోట నిర్వచనం ఇచ్చారు. సాక్షాత్ యతో సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ అన్నాడు. దేనిచేత మనకు ఇహలోక పరలోక అభివృద్ధి జరుగుతుందో, చివరకు మోక్షం కూడా దొరుకుతుందో, అటువంటి సాధన అంటే మోక్ష సాధనను ధర్మమే, ఇహలోక అభివృద్ధికి కావలసిన సాధనను ధర్మమే, పరలోక అభివృద్ధికి కావలసిన సాధనను ధర్మమే. ఇట్లు ఒకదాన్ని సాధించటానికి అవలంబించే సాధనను ధర్మం అన్నాం. ఇలా తీసుకుంటే అప్పుడు ధర్మం అంటే ఏమిటో మనకు ఒక అనుకూలమైన ఒక సకారాత్మక అవగాహన ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు విద్య నేర్చుకోవాలి. విద్యార్థి తీసుకుందాం. విద్యార్థి ధర్మం ఏమిటి? ఆయనకు విద్య కావాలి, నేర్చుకోవాలి. విద్య నేర్చుకోవటానికి ఆయన అవలంబించవలసినటువంటి నడవడి, పద్ధతి, పరిస్థితులు ఇవన్నీ కలిపి విద్యార్థి ధర్మం అన్నాం. అంతేకాని ఒక పంతులు లేక టీచరు అకారణంగా అనవసరంగా ఇతనికి లేనిపోనివి నియమాలు పెట్టిను, అలా కూర్చో, ఇలా కూర్చో, అటు చూడకు, ఇటు చూడకు, ఊరికే ఏర్పరిచింది కాదది. కాకపోతే మరి పెద్దలే ఎందుకు చెప్తారు, ఇది మనమే అవలంబించవచ్చు కదా అంటే మనది మనం అవలంబించవచ్చు. కాకపోతే అందరూ అంత వివేకంగా బుద్ధిమంతులు ఉన్నవాళ్ళు కాదు. ఈ సాధన యొక్క లోతు ఎలా చేయాలి అనేది కొంతవరకు తెలిస్తే మనము అవలంబించవచ్చు. మనకు తెలియనివి కొన్ని ఉన్నప్పుడు అప్పుడు పెద్దలు, శాస్త్రము, పెద్దలంటే పెద్దలు శాస్త్రం చెప్తాయి. పెద్దలు అంటే ఈ సాధనను అవలంబించి ఆ ఫలాన్ని పొందినవారు పెద్దలవుతారు. విద్యను, విద్య నేర్చుకోవటానికి కావలసినటువంటి సాధనలు, దానికి సమయాన్ని ఎలా ఒక వ్యవస్థితంగా టైం టేబుల్లా ఏర్పరచుకోవటం, దానికి కావలసిన శ్రమ పడటం, ఎలా చదవటం, అనవసర విక్షేపం పెట్టుకోవద్దు, ఇంకా వేరే ఏదో పనుల్లో మనస్సును చెడగొట్టుకోవద్దు, శారీరక శక్తి, మానసిక శక్తి, స్మరణ శక్తి వీటన్నిటిని రక్షించుకొని దీనికోసం వినియోగించటం, ఈ విధంగా వినియోగించుకునేది, ఆ వినియోగించి ఆ గమ్యాన్ని సాధించినటువంటి వ్యక్తి మనకు పెద్ద అవుతాడు. ఆయన ఈ లోతులు మెలకువలు మనకు తెలియజేస్తాడు. కనుక దాన్ని గమనించి మనం ఆచరిస్తాం. ఈ మెలకువలు, లోతులు తెలుసుకోవటంలో ఒకటి ఏమిటంటే సాధనగా అవలంబించటం అన్నాం. రెండవది ఏమిటంటే మన వ్యక్తిగత అలవాట్లు, పద్ధతులు ఎట్లుంటాయంటే వీటికి వ్యతిరేకంగా ఉంటుంది. మనిషిలో కొన్ని నైజ గుణాలు, దాన్ని ఇన్స్టింక్ట్ అన్నామే ఇంగ్లీష్లో, అట్లా కొన్ని నైజ ప్రకృతి, నైజ స్వభావాలు ఉంటాయి. అది ఒక పని కట్టుకొని వ్యవస్థితంగా కొంతసేపు చెయ్యు అంటే కూర్చోలేదు, దానికి అలవాట్లేదు. బా ఇంత కష్టమా అంటుంది, వదిలేసి మధ్యలో వెళ్ళిపోదామంటుంది, తర్వాత చూద్దాంలే అంటుంది. ఇట్లా ఈ శరీరానికి, మనస్సుకు, బుద్ధికి నిగ్రహము, ఈ క్రమశిక్షణ లేనప్పుడు అది తప్పించుకోవటానికి చూస్తుంది. ఇట్లా మనలో సహజమైన బుద్ధులు అటు ఇటు పోతాయి గనక కొంత ఇతరులు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పింది వాళ్ళ మీది గౌరవంతో మొదలు కొన్నాళ్ళు పాటించాక దాని విలువ గ్రహిస్తాడు. ఓహో, ఇది నిజమే, మొదలు నాకు ఇది ఎందుకా అనిపించింది, అనవసరమా అనిపించింది, తరువాత మనం గ్రహించగలిగాం. ఇప్పుడు ఈ సాధనలు, క్రమశిక్షణలు అవలంబింపజేయటానికి ఒకటి పద్ధతి ఏమిటంటే ఊరికే ఇలా చెయ్యు అని చెప్పటం, ఆజ్ఞాపించటం ఒక పద్ధతి.
ఇంకోటి ఏమిటంటే దాన్ని వ్యక్తికి స్ఫూర్తి కలిగేటట్టుగా దానివల్ల లాభం ఏమిటి, ఎట్లా చేయాలి అని ఒక స్ఫూర్తి కలిగేటట్టుగా చెప్పి చేయించటం, ఇది కూడా ధర్మాన్ని ఆచరింపజేయటానికి పద్ధతి. మరొకటి ఏమిటంటే ఆదర్శాలు. ఈ విధంగా ఆచరిస్తున్న వాళ్ళు జీవితంలో ఉన్నారు. మనదేమంటారు, ఈ ఒకటేమో వేద పద్ధతి, రాజాజ్ఞ వంటిది వేద పద్ధతి అన్నారు. వేదమేమో ఆజ్ఞాపిస్తుంది, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మంచిది, లేకపోతే శిక్షిస్తుంది. ఇక పౌరాణిక పద్ధతి అంటే మన ఇక్కడ ఒక సామెత ఉంచునండి, పురాణంబులు గంట వేటకాండ్ర వంటివి అని, అవి ఆకర్షిస్తాయి. నువ్వు ఇలా ఆచరిస్తే నీకు లాభం కలుగుతుంది, ఇలా ఆచరిస్తే నీకు నష్టం కలుగుతుంది అని మనకు ఎట్లాగైతే దాని యొక్క గుణదోషాలు తెలుపుతూ ఆకర్షిస్తూ, మీరు ఇలా చెయ్యండి మీరు ఇలా బాగుపడతారు అని చెప్తూ మనిషిని ఆకర్షిస్తూ అందులో ప్రేరేపిస్తుంది. కాంతా సంహిత అనేది కావ్యాలు పురాణాలు అంటే మన వాల్మీకి రామాయణం ఇటువంటివి కాంతా సంహిత అన్నారు. అదేం చేస్తుందంటే మనిషిని వేదంలాగా ఆజ్ఞాపించదు, పురాణాల్లాగా అతిశయంగా ఆకర్షించదు. ఒక హీరోను తీసుకొచ్చి ఒక కథానాయకుడు రామచంద్రుల వారు ఇలా పాటించారు, ఇలా చేశారు అని చెప్పితే అది చూస్తే నేరుగా మనకు చెప్పటంలే. ఒకళ్ళు ఇలా ఆచరించారు అని చెప్తూ ఉంటే దాన్ని చూసి ఓహో మనము ఇట్లా ఆచరించాలి అని. ఒక ఉదాహరణకు చిన్నది చెప్తాను చూడండి. రామచంద్రుల వారు చిన్నగా బాల్యంలో ఉన్నప్పుడు లక్ష్మణుడు వాళ్ళు ఎంత స్నేహంగా మెలిగేవారంటే, ఏ వస్తువు తినటానికి మిఠాయి లాంటిది ఇస్తే, కౌసల్య అమ్మ ఇస్తే రామ చిన్న బాలుడు కదా చూసి నువ్వు తినులే అంటే వాడు అటు ఇటు చూసి లక్ష్మణుడు ఎక్కడా అనేవాడట. వాడు వస్తాడులే నువ్వు తిను అంటే ఆహా వాడెక్కడా వెతికి వెతికి చూసి వాడికిచ్చి అప్పుడు తినేవాడట. అట్లా ఏదైనా నిద్ర పడుకోబెడితే, కైకేయి పడుకోబెడితే పక్కకు, వాడికి నిద్రనే వచ్చేది కాదు, అటు ఇటు ఇలా తిరిగేవాడు. ఏమైందిరా ఇంతసేపు నిద్ర రావటం లేదంటే లక్ష్మణుడేడి అనేవాడు. ఓ నీకు వాడు కావాలా అప్పుడు నిద్ర పడుతుందా అని వాడిని తీసుకొచ్చి పక్కన పడుకోబెడితే వాడికి నిద్ర వచ్చాయి. అంటే ఒక స్నేహం, ఒక సోదర ప్రేమ అనేది నువ్వు ఇలా ఉండు అని చెప్పే కంటే వీళ్ళు ఇలా ఆచరిస్తున్నారు చూడు అంటే మనకు చూసి ఒక స్ఫూర్తి కలుగుతుంది. ఈ విధంగా స్ఫూర్తి కలిగే రీతిగా చెప్పటము ఉన్నది. కొందరికి స్ఫూర్తి కలిగే రీతిగా చెప్పితే బాగా పనిచేస్తాయి, కొందరికి ఆకర్షణ రీతిగా చెప్పితే, ఇప్పుడు ఎట్లాగైతే మనం వ్యాపార ప్రకటనలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తామే అట్లా, ఇలా చేస్తే మీకు ఇలా లాభం కలుగుతుంది అని ఆకర్షణ రీతిగా చెప్పితే కొందరికి అది బాగా ప్రభావం చూపిస్తుంది. అయితే సాధన అనేది, సాధన అంటే ఒక పద్ధతిని, ఒక విషయాన్ని, గమ్యాన్ని చేరటానికి, విషయాన్ని సాధించటానికి కావలసిన సాధన, బాహ్య సాధన అంటే ఒక పద్ధతే కాదు, కాకుండా మన వ్యక్తిగతంలోనూ కావాలి. అది అంటే మన శారీరక క్రమశిక్షణ, మనస్సుకు పద్ధతి, బుద్ధికి కావాలి. ఒకే, ఎందుకంటే ఒక విషయాన్ని సాధించాలంటే ఒక్కరోజు కూర్చుంటే సరిపోదు. జీవితంలో కొన్నాళ్లపాటు రోజు కొంతకాలం చేయాల్సి వస్తుంది. అది క్రమశిక్షణ లేకపోతే జీవితంలో ఏది సాధించలేరు. ఒకచోట ఇట్లాగే జరిగింది, మా అబ్బాయిని కొన్ని రోజులు ఇక్కడ మీ పనిలో పెట్టుకోండి అన్నారు, ఇక్కడ ఉద్యోగం ఖాళీ లేదండి అని అతను అన్నాడు. ఇతను అంటాడు, మీరు వేతనమే ఇవ్వకండి, వాడు కొంచెం అనుభవం వస్తుంది, కొంచెం క్రమశిక్షణ తెలుస్తుంది, బాధ్యత తెలిసి వస్తుంది. ఇక ఇంట్లో అంటే అమ్మా నాన్న చనువు కదా, వాడు అలా అవ్యవస్థితంగా ఉంటాడు అంటే సరే అని కొన్ని రోజులు పెట్టుకుంటామంటారు. ఇక్కడ చూడండి, ఇతను వేతనం కోసం చేయటంలే, క్రమశిక్షణ, పని అనుభవం, బాధ్యత తెలిసి రావటం, ఇగో ఇది కూడా ధర్మంలో భాగమే. ఇట్లా ధర్మం అనేది, ఇది స్థూలంగా ఇంత తెలుసుకుంటే, ఇప్పుడు వర్ణాశ్రమ, ఈ ధర్మాన్ని మనము ఒక వర్ణరూపకంగా, ఆశ్రమ రూపకంగా మన వాళ్ళు ఏర్పరిచారు. అంటే ఈ ధర్మము ఒక ఏదన్నొక పనిని సాధించడానికి సాధన, క్రమశిక్షణ అని రెండు మనం అన్నాం కదా. దీన్ని ప్రతి వస్తువు పట్ల మనకు ఒక బాధ్యత ఉంటుంది. ఒక వస్తువు ఇచ్చామంటే, చిన్నవాడికి ఒక పెన్సిల్ ఇచ్చాం, నీ పెన్సిల్ని వాడుకో, మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా తీసుకురావాలి. చిన్న బాలుడు పడగొడితే ఏమవుతుంది, వాడిది ఆ వస్తువు పట్ల వాడికి బాధ్యత లేదు అని తెలిసి వచ్చింది. ఇట్లా ఏ వస్తువు ఇచ్చినా దాని పట్ల మనం నిర్వహించవలసిన, ఆచరించవలసిన కర్తవ్యాన్ని ధర్మం అన్నాం. ఏ వస్తువు ఇచ్చినా, మనకు ఒక దేశం ఇవ్వబడింది, ఒక కాలం ఇవ్వబడింది, ఒక వస్తువు ఇవ్వబడింది. ఒక వస్తువును దురుపయోగం చేస్తే ఆ వస్తువు పట్ల మనకు అధర్మం అవుతుంది. వస్తువును సదుపయోగం చేస్తే, ఇప్పుడు ప్రకృతి, చెట్లున్నాయి, ప్రకృతిని మనకు అవసరమైనంత వాడుకొని ఇక ముందు తరాలకు కూడా ప్రకృతి ఉండేటట్లు ఉంచాలి. కానీ ప్రకృతిని అతిగా వాడుకొని ఇక రేపటి రోజు మనకేదీ లేకుండా నాశనం చేస్తే అది అధర్మం అవుతుంది. ఈ అధర్మం అంటే అర్థం ఏమిటి అంటే, అతి లోభము, అతి దురాశనే ఇక ఈ అధర్మానికి హేతు అవుతుంది. ఈ దురాశను నిగ్రహించినట్టు అవుతుంది,
ఆ ప్రకృతి రక్షించినట్టు అవుతుంది. అందుకని రెండు దిక్కులు చూసుకొని మన వాళ్ళు ధర్మం ఏర్పరిచారు. అయితే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ ధర్మం అనేది తన పట్ల మనం ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని చూస్తే ఇన్ని కోణాలు ఇన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పరిచారు, ఈ నియమాలను ఏర్పరిచారు. ఒకటి, తన పట్ల తనకు ధర్మం ఉన్నది, తన శరీరం పట్ల ధర్మం. నువ్వు ఆహారం విహారం వ్యాయామం సరిగ్గా చేయాలి, నా దేహంలో నేను ఇష్టం వచ్చినట్లు ఉంటాను అంటే ఇది నీ దేహమే, నీకోసమే చెప్తున్న నియమాలు. మరి ఇతరులు పెద్దలు కానీ సమాజం కానీ అమ్మా నాన్న ఎందుకు కొంచెం బెదిరిస్తారు బలవంత పడతారంటే ఇది నా కోసం నేను చూసుకుంటాను, ఇది మీరు అనకండి అని తప్పించుకొని వాళ్ళ నుంచి అననివ్వకుండా చేసుకొని తాను మాత్రం అస్తవ్యస్తం అవుతాడు అంటే తన బాధ్యత తాను గ్రహించటం లేదు, అందుకోసం పెద్దలు చెప్పాల్సి వస్తుంది. ఆ పెద్దల మీద గౌరవంతోనన్న ఎందుకంటారంటే నువ్వు కూడా సమాజంలో అంతర్భాగం, నువ్వు చెడిపోతే మాత్రం అమ్మా నాన్న బాధపడరా, నువ్వు సమాజానికి చీడపురుగైతే సమాజంకి ఇబ్బంది కలగదా, అందుకోసం సమాజంకు కూడా నీ మీద కొంత బాధ్యత ఉంటుంది, నిన్ను కొంచెం అనగలిగిన ఆ స్వేచ్ఛ ఉంటుంది కొంచెం బెదిరించి. వీడు చెడిపోతే సమాజానికి చీడపురుగై దొంగనో ఇంకెవడో అయితే సమాజానికి సమాజ విరోధ శక్తి అవుతాడు, అందుకని సమాజంకు కూడా మన మీద కొంత స్వేచ్ఛ ఉంటుంది. అందుకని ఇప్పుడు చూడండి, అది ఒక వ్యక్తి అధికారి ఉన్నాడు, ఒక టీచర్ కానీ అధ్యాపకుడు కానీ, ఆయన స్థానాన్ని గౌరవంగా రక్షిస్తూ విద్యార్థుల మంచి కోసం చెప్పినంతవరకు అది మంచిదే. ఇక వ్యక్తిగతంగా పౌరుషానికి అభిమానానికి వచ్చి ఒక వ్యక్తిని అంటే అది మనం తప్పు అని అందరూ గమనించేస్తారు, తెలిసిపోతుంది అందరికీ. ఇట్లా తన పట్ల తనకుండేటువంటి ధర్మం, తన పట్ల అంటే తన శరీరం పట్ల, తన సద్గుణాల పట్ల, తన మనస్సును రక్షించుకోవటం, తన బుద్ధిని తెలివితేటల్ని రక్షించుకోవటం, తన భవిష్యత్తును బాగుపరుచుకోవటం తన ధర్మమే. ఒక డబ్బు సంపాదిస్తాడు, నాకు డబ్బు ఉంది, నా డబ్బు నేను ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా నేను ఖర్చు చేసుకుంటాను, దురలవాట్లకు లోనవుతాను. ఎవరో అన్నారు ఇదేమిటయ్యా అధర్మం చేస్తున్నావంటే, నా డబ్బు నేను ఖర్చు పెట్టుకున్నా ఇంకొకళ్ళకి అన్యాయం చేశానా, అధర్మం ఎట్లవుతుంది అంటాడు. అధర్మం అంటే ఇంకొకళ్ళకి ఇబ్బంది పెట్టకున్నా నీకు నువ్వు అన్యాయం చేసి నీ భవిష్యత్తును నాశనం చేసుకున్నా నీకు అది అధర్మమే. ఇట్లా మన ధర్మం అనేది ఇట్లు ఇంత నిగూఢంగా ఇంత విశాల దృష్టితో మన వాళ్ళు ఏర్పరిచారు. ఇక వర్ణం, ఇప్పుడు కుటుంబాని పట్ల ఒక ధర్మం అని చెప్పాం, తన పట్ల ధర్మం, తన చుట్టూ ఉండేటువంటి కుటుంబం, ఎందుకంటే అమ్మా నాన్న మనం పెంచారు, కన్నారు పెంచారు, ఇంకా అన్నాదమ్ములు మిగతా వాళ్ళు ఉన్నారు, ఒక సమష్టి ధర్మం ఉంటుంది. మనం ఏం చేసినా కుటుంబం మీద అందరి మీద ప్రభావం కనిపిస్తుంది, అందుకోసం మన దృష్టి కొంచెం విశాలం కావాలి అని. ఈ ధర్మం కూడా కుటుంబం పట్ల నీ బాధ్యత, ఒకడు ఏమీ తెలియని వాడికి కొంచెం బెదురుగా కొంత చెప్పి చేయిస్తాం, ఒక్కసారి బాధ్యత తెలిసి వస్తే ఇంకా వాడిని బెదిరించాల్సిన అవసరం లేదు. తన బాధ్యత తాను గ్రహించాక బెదిరించాల్సిన అవసరం ఏముంది? ఒక ఇంటికి అతిథి వచ్చాడు ఉదాహరణకి, వస్తే ఆ బాలుడు అక్కడే కూర్చున్నాడు ఏమీ అనడు. అప్పుడు నాన్న అంటాడు, ఏ ఊరికి చూస్తున్నాయేంటి, లేచి నిలబడు నమస్కారం చేయి, నమస్కారం అంటాడు. కూర్చోమని చెప్పు, కూర్చోండి అంటాడు. అంతేకాదు లోపలికి వెళ్ళి అమ్మకు చెప్పి కాపీ తీసుకురా తీసుకొస్తాడు. ఇదేమవుతుంది, ఎవరన్నా నాన్న స్నేహితుడు వస్తే ఇట్లా ఉంటాడు, అదే వాడి స్నేహితుడే వచ్చాడనుకో అప్పుడు ఇంక ఇదంతా చెప్పాలా, వాడు ఏదో పనిలో ఉన్నవాడు టీవీ చూస్తున్నవాడు వెంటనే లేచి ఏ రా రా అంటాడు, కూర్చోంటాడు, నాన్న ఇదిగో నా స్నేహితుడు, అమ్మ దగ్గరికి లోపలికి తీసుకెళ్ళి అమ్మా నా క్లాస్మేట్ అని చూపిస్తా. అంటే ఒక స్నేహితుడి పట్ల మర్యాద గౌరవం ప్రేమ అనేది వాడికి చెప్పాలా? అవసరం లేదు. ఎట్లా ఈ గుణము వాళ్ళలో ఎదిగింది మొదలే, ఈ గుణం వాళ్ళలో ఉన్నప్పుడు ఇంక వాడు పాటిస్తున్నాడు. అట్లు ఈ ధర్మం అనేది ఇక శాశ్వతంగా నేను నొక్కివేయటం కోసమనే కాదు, మనలో అది సహజంగా పాటించగలిగినంత సద్గుణం ఎదిగే వరకు అది, ఇక ఎదిగిన తర్వాత ఇంక బయట వాళ్ళు బెదిరించనక్కర్లే నీకే వచ్చేసింది. ఇట్లా ఇది మన లోపల నుంచే ఆ సద్గుణము వికసించే వరకు బయట నుంచి మనకు సపోర్ట్. మనము క్షణిక ఆవేశాలకు క్షణిక ఆకర్షణలకు తర్వాత లోభాలకి వీటి లొంగి మనము ఇలాంటివి ఏమైనా తప్పుదోవలు పడతాము, అతి స్వార్థం చూపిస్తామని ఈ ధర్మం అని చెప్పింది. దీనికి శాస్త్రం ఒకటి ఉంది, సామాజిక కొన్ని కన్వెన్షన్స్ అంటే కొన్ని సామాజిక కట్టుబాట్లు కొన్ని ఉన్నాయి, కుటుంబ కట్టుబాట్లు సామాజిక కట్టుబాట్లు, ఇంకోటి శాస్త్ర నియమాలు. శాస్త్రం అంటే మన మతము మొదలగినవి, మన ధర్మశాస్త్రాలు బోధించిన కొన్ని నియమాలు, మన రాజ్యాంగం బోధించిన నియమాలు కూడా ధర్మంలోకే వస్తుంది. ఇది హిందూ ధర్మం, రాజ్యాంగం చెప్పింది కూడా ధర్మమనే ఒప్పుకుంటుంది. ఎందుకంటే పెద్దలు సమష్టి సంక్షేమం కోసం ఏర్పరిచినటువంటి అందరి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పరిచిన నియమాలు కనుక సామాజిక కట్టుబాట్లు, రాజ్యాంగం చెప్పిన నియమాలు, తర్వాత మన ధర్మశాస్త్రం చెప్పిన, ఈ మూడు కలుపుకొని మనం ధర్మం అన్నాం. వర్ణం అంటే సమాజంలో మనిషి యొక్క ఉండే స్థానాన్ని వర్ణం అన్నాం.
సమాజంలో మనిషి ఉండేటువంటి స్థానం. ఒక పనిని ఎట్లాగైతే, ఇది మనము శ్రమ విభజన అందరికీ తెలిసిందే, ఎట్లా ఒక పనిని మనకు కావలసినవన్నీ ఒక్క వ్యక్తే చేసుకోలేడు కనుక అందరికీ అప్పచెప్పాం. అప్పచెప్పి ప్రతివాడు తమ తమ స్థానాన్ని నిర్వహిస్తే సమాజంలో అందరికీ అన్ని వస్తువులు అన్నీ దొరుకుతాయి. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ వర్ణ వ్యవస్థ కొంత కొంత అక్కడక్కడ వికృతి వచ్చింది అనేది వేరే విషయం. గాంధీజీ, వివేకానంద మొదలగు వాళ్ళు, విదేశీయులు కూడా గమనించి అబ్బా ఇది చాలా అద్భుతంగా ఉంది అన్నారు. ఇక ఇందులో ఉండే మనకు మాత్రం అంతగా నచ్చదు కొంతమందికి. ఎందుకంటే ఏ కట్టుబాట్లు నియమాలైనా ఎవరికైనా కటువే అనిపిస్తుంది. అంత దూరం ఎందుకు, బళ్ళో విద్యార్థికి మాత్రం నువ్వు హోంవర్క్ చేసుకురా లేకపోతే శిక్ష ఇస్తాను అంటే వాడికి నచ్చుతుందా? అది కొంచెం బరువు అనిపిస్తుంది. ఏది మనకు బరువు కష్టం అనిపిస్తుందో మనం దాన్ని అనవసరమనే అనుకుంటాం. మనకు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం లేనప్పుడు అది దానికోసం కొంత నియమాలు ఏర్పరిస్తే కట్టుబాట్లు అది కఠినమే అనిపిస్తుంది. కానీ దీన్ని కొంచెం పాజిటివ్గా సద్భావంతో చూస్తే అది అకారణంగా ఏర్పరిచింది ఏం కాదు. ఇట్లా వర్ణ వ్యవస్థ లోపల తమ తమ స్థానానికి అనుగుణంగా అవి ఏర్పరిచారు. ఈ వ్యక్తి ఏదన్నా ఒక వర్ణం అంటే ఒక వర్ణానికి వృత్తి తీసుకున్నాం. వృత్తిని మార్చుకోవచ్చా అంటే మార్చుకోకూడదు అని ఎక్కడేం లేదు. ఆయా సందర్భాన్ని బట్టి మన చరిత్రలో పొడుగున చూస్తుంటే మార్చినట్లు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే వైయక్తిక లాభం చూసుకొని మారుస్తే అది సమాజం మొత్తానికి దెబ్బతీస్తాయి. ఇప్పుడు కుటుంబంలో ఉన్నారు, 5 మంది 5 పనులు చేశారు, నాకు ఇది నచ్చదు నేను ఇంకొకటి చేస్తాను అంటే ఏమవుతుంది, ఒక్క పనికి 2 అయ్యారు, ఒక పనికి ఎవరూ లేకుండా అయ్యారు. ఇట్లా అవుతుంది అని వాళ్ళు ఏమన్నారు, నీ వ్యక్తిగతంగా చూసుకుని విచ్చలవిడిగా మార్చకు, అక్కడ నిజంగా సమాజానికి అవసరమైనప్పుడు మార్చు అన్నారు. అందుకే మన ప్రాచీన చరిత్రలో కూడా అక్కడక్కడ చూస్తుంటే కొన్ని వృత్తులు మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు క్షత్రియులే రాజ్యపాలకులు అనటం కాకుండా మిగతా చతుర్థ వర్ణం వాళ్ళు కూడా ఇప్పుడు రెడ్డి రాజులు, వాళ్ళు క్షత్రియులు అయ్యారు, రాజ్యపాలన చేశారు. ఇలాంటివి మనకు మరి బ్రాహ్మణులు వేదమంత్రాలతో వాళ్ళని గౌరవించారు చూస్తున్నాం చరిత్రలో కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, వైశ్యులు, వాళ్ళు డబ్బు సంపాదించడంతో కాదు డబ్బుతో పాటు కొన్ని నియమాలు ఏర్పరిచారు. ఎట్లా సంపాదించాలి, సంపాదిస్తున్నప్పుడు నీ వృత్తి సమాజానికి ఉపయోగపడేటట్టుగా, సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండి సమాజానికి ఏదో ఉపకారం చేసి నువ్వు సంపాదించుకో, అట్లా ఉండాలి. కానీ ఆ సంపాదించిన తర్వాత దాన్ని ఖర్చు పెట్టడానికి కొన్ని నియమాలు పెట్టారు. లేకపోతే మనిషి ఆకర్షణ ఏముంటుందంటే ఇంకా ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా వినియోగిస్తాడు. ఒక పాలు నీ వినియోగానికి ఉండని, ఒక పాలు నీ యొక్క నీ చేస్తున్న వృత్తికి మత్తి మళ్ళీ పెట్టుబడిలాగా పెట్టుకో అన్నాడు. ఒక పాలు అర్ధ అయిపోయింది, సగమైంది. ఇంకొక పాలు ఏమిటంటే నీకు ఆపత్కాలంలో కష్టం వస్తుంది కదా అని ఒక బ్యాంకులో అలాంటి చోట నిల్వ ఉంచుకో అన్నారు. ఇంకో పాలు ఏమిటంటే ధర్మము, సద్గుణము, పరోపకారము ఇలా వినియోగించు అన్నారు. ఇలా సంపాదన గురించి నియమాలు, ఖర్చు పెట్టడం గురించి నియమాలు ఏర్పరచారు. మను అయితే శుచి అంటే మడి అని, పవిత్రత అని అర్థం. అన్ని రకాల మడుల కంటే, శుచుల కంటే, పవిత్రత కంటే అర్థశౌచం పరం స్మృతం అన్నాడు మనం. ధనం ఎట్లా సంపాదిస్తావు అనేది అది అత్యంత ముఖ్యమైంది, చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ధనం అపవిత్రమైందంటే నీ ఇంద్రియాలను, నీ మనస్సును, నీ సంస్కారాన్ని చెడగొడుతుంది, సమాజాన్ని చెడగొడుతుంది. అది మాత్రం చాలా ముఖ్యమని చెప్పాడు, పెద్దలు అందరూ చెప్పారు. ఈ విధంగా తన వృత్తి వల్ల, వృత్తిలో సమాజానికి ఉపయోగపడేటట్టుగా వృత్తిని అవలంబించటం, అలా సంపాదించటం, తర్వాత దాన్ని వినియోగించటం కూడా సమాజంలో ఉండాలి. ఇప్పుడు కొన్ని సాంప్రదాయకంగా వ్యాపార వృత్తిలో వైశ్యులు ఉన్నారు. అయితే వాళ్లకు ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే నువ్వు సంపాదించినలో కొంత భాగం సమాజానికి, వాళ్ళకి వినియోగించాలి అని చెప్తుంది. వాళ్ళు అలా చేస్తూ వచ్చారు. అయితే ఎవరన్నా ఇప్పుడు కొత్త వేరే వృత్తివాడు, వేరే వర్ణం అతను వ్యాపారం మొదలు పెడితే చెయ్యని, కానీ చేసినప్పుడు సమాజానికి అవసరం ఉందా చూడాలి. అందరూ ఒకటే చేస్తే వేరే వృత్తికి ఎవరూ లేకుండా అవుతారు. ఇక చేస్తే సంపాదించిన తర్వాత ఆ సంపాదనతో పాటు కొంత ధర్మం కూడా, అంటే దాని వినియోగం గురించి కూడా కొన్ని నియమాలు ఉండాలి. దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడము, అంటే ఇంకా సమాజానికి వినియోగించటము, అదంతా ఉండాలి. నేను ఇతరుల వృత్తిని లాభం కోసమే ఉపయోగించుకుంటాను, ఇక దానితో ఉండేటువంటి బాధ్యతలు మాత్రం నిర్వహించను అంటే అధర్మం అవుతుంది. ఇట్లా వీటన్నిటినీ ఒక వ్యక్తి తనకు నచ్చింది అని తీసుకుంటే, ఇప్పుడు చూడండి అందరూ ఇప్పుడు బ్రాహ్మణ వృత్తి బడిపంతులు అంటే దానికి ఆర్థికంగా పెద్ద సంపాదన లేదు, కాకపోతే బాధ్యత గౌరవం ఉంటుంది అంతేగాని, గౌరవం ఉంటుందే కానీ సంపాదన, సామాజిక హోదా తక్కువ. ఇక క్షత్రియ వైశ్య అంటే అధికారం, డబ్బు, ఇది చాలా ఆకర్షణ. ఇక మిగతా వృత్తుల వాళ్ళది చూస్తుంటే అది కొంచెం శ్రమ ఎక్కువ,
సమాజంలో అంత కొట్టవచ్చినట్లు పైకి కనిపించదు. కనుక అందరికీ ఎవరికి వాళ్లకు స్వేచ్ఛ ఇచ్చేస్తే ఈ రెండే ఎన్నుకుంటారు. ఈ మీ పంతులు ఈ ఆధ్యాత్మిక విషయాలకు ఎవరు దొరకరు, దీనికి ఎవరు దొరకరు, మిగతా పనులకు, ఈ రెండింటికీ అందరు ఎగపడి దీంట్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అది కొంచెం అట్లా కనిపిస్తోంది. అందుకని వాళ్ళు ఏం చేశారు, విభజిస్తే ఇక నువ్వు దీనికే కట్టుబడు అని చెప్పితే దాన్ని నువ్వు ధర్మంగా తీసుకో, ఈ ధర్మం వల్ల నీ జీవన నిర్వాహం, నీ జీవనానికి కావలసింది దొరికిపోతుంది, ప్లస్ సమాజానికి నువ్వు ఉపయోగపడతావు. ఇంకొకటి ఏమిటంటే దీన్ని సోషల్ క్యాపిటల్ అని ఇంగ్లీష్లో అంటారు. మన ఈ వర్ణ వ్యవస్థ వల్ల ఒక వ్యక్తికి, ఒక సమాజానికి కావలసిన ఒక పని కోసం కొన్ని కుటుంబాలు రెడీమేడ్ శిక్షణ పొంది రెడీగా ఉన్నాయి. దీన్ని ప్లాన్ వేసే ప్రభుత్వానికి ఆ ప్లానింగ్ సరిగ్గా లేక, కానీ ఇప్పుడు కమ్మరే ఉన్నారు, కుమ్మరే ఉన్నాడు, వడ్రంగి ఉన్నాడు, బట్టలు నేసేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క వృత్తికి వేల వేల కుటుంబాలు తన అమ్మా నాన్న నుంచి నేర్చుకొని రెడీ అయి ఉన్నారు. ప్రభుత్వం ప్రశిక్షణ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, రెడీగా ఉన్నారు. అట్లాంటిది దాన్ని వినియోగించుకునేటువంటి ప్లాన్లో సరిగ్గా లేక, అదే అమెరికా లాంటి దేశంలో ఒక వృత్తికి కొందరు కావాలి అంటే ఎవరు రావడానికి సిద్ధంగా లేరు. ఏం చేయను, మనకు రెడీగా ఉన్నారు, వాడిని వినియోగించుకోవటం ఎంత. మా నాన్న చేస్తున్నాడు అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాడు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళనక్కర్లే, నాన్నది ట్రైనింగ్ అతనికి దొరికిపోయింది. ఇక నాన్న చేస్తూ వచ్చాడు, చిన్నప్పటి నుంచి చూశాడు కనుక తాను గర్విస్తుంటాడు. ఎందుకంటే తన నాన్న మీద చిన్నపిల్లలకు చూడండి ఎంత అభిమానం, మా నాన్న అనేటువంటి ఒక స్వాభిమానం ఉంటుంది. నాన్న చేసింది వెళ్ళి చేస్తారు. చిన్నది చెప్తాను చూడండి, ఒక బ్రాహ్మణుడు పోతుంటే దక్షిణ అడగటానికి, భిక్షం అడగటానికి చేయి దాస్తాడు. మిగతా వాళ్ళకు అయ్యో అదేమిటండి అంటారు. వాళ్ళు ఏమనుకోరు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, నాన్న చేశాడు వాడు చేస్తుంటాడు, దగ్గర గర్వంగానే చేస్తారు. ప్రతి వాళ్లకు తమ తమ వర్ణం, తమ తమ కులం అంటే గర్వంగానే ఉంటూ వచ్చారు. కనుక ఇది చూస్తూ ఉంటే ఆ విధంగా తమ లౌకిక వ్యవహారంగా తన సంపాదన జరగాలి, సమాజానికి వినియోగం పడాలి, దీన్నే ఒక శ్రద్ధాభక్తితో ఆచరిస్తే పరలోకంకు కూడా పుణ్యము జరుగుతుంది అనేది ఇట్లా ఒక వ్యవస్థగా ఏర్పరచారు. ఎవరికన్నా ఒక వృత్తి దొరకకపోతే ఇబ్బంది అయితే అది అందరూ పెద్దలు ఆలోచించి చూసి వాళ్ళను మనస్ఫూర్తిగా సహకరించి ఇంకొక దానికి మారడానికి అవకాశం ఇవ్వాలి. అది ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడి గతి లేక ఎవరు చూడటం లేదు. ఇది మాత్రం సమాజంగా తీసుకుంటే సమష్టి బాధ్యతగా ఈ వ్యవస్థను కొంత ఇలా మనం మార్చుకుంటే వర్ణ వ్యవస్థలో ఉండే ధర్మాన్ని గ్రహించి ఆ ఏ ధర్మం వల్ల వర్ణం ఏర్పడిందో ఆ ధర్మమును తెలుసుకుంటే దీన్ని మనం అవసరమైన మార్పులు చేర్పులు చేయవచ్చు. అది తెలియకపోతే ఈ వర్ణం అనవసర బరువు అనిపిస్తుంది, కోపం వస్తుంది, తిరగబడుతున్నారు, విమర్శిస్తున్నారు, ఎందుకంటే ఆ మూలధర్మం ఏదో తెలియక. ఇది తెలుసుకుంటే అదే మీకు అవసరమైన మార్పులు చేయడానికి అవసరమైన చోట చాలా సహకరిస్తుంది. ఇంతసేపు ఈ ధర్మాన్ని వర్ణరూపంగా అన్వయించినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి, ఆచరించాలి అనేది ఇంతసేపు చెప్పుకున్నాం. ఈ ధర్మాన్ని ఆశ్రమ రూపకంగా వర్తింపజేసి ఎలా తెలుసుకోవాలో అనేది మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.